స్కూల్ కి వెళ్లడానికి దారి చూపండి మహాప్రభో ఎన్నిసార్లు అధికారులను వరపెట్టుకున్న ఫలితం లేదు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని దయాల్దాస్ పేట నుండి సొసైటీ వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పేరుతో బాగున్న సీసీ రోడ్ మొత్తం తొలగించేసి ఎనిమిది అడుగుల లోతు వరకు గొయ్యి తవ్వేసి వదిలివేయడం వల్ల మాకు స్కూల్ వెళ్లే దారి లేదని విద్యార్థులు వాపోతున్నారు జన నివాసాల మధ్యలో రోడ్డు మొత్తం తొలగించేసి లోతైన గొయ్యి తవ్వి వదిలేయడం వల్ల మురుగునీటిలో ఆ గుంత నిండిపోయిందని ఆ మురుగునీరు నిలిచిపోవడంతో డెంగ్యూ మలేరియా విషజ్వరాలు బారిన పడుతున్నామని స్థానిక ప్రజలు అల్లాడిపోతున్నారు జన నివాసాల మధ్యలో అంతలోత గొయ్యి తవ్వేసి వదిలేశారని చంటి పిల్లలు ప్రమాదవశాత్తు అందులో పడితే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు భయంభ్రాంతలకు గురవుతున్నారు మాకు గ్యాస్ గాని బియ్యం గాని మూటలు గాని తెచ్చుకునే పరిస్థితి లేదని కనీసం పిల్లల్ని స్కూల్ కి పంపడానికి కూడా దారి లేకుండా చేశారు ఆ డ్రైన్ లో పడితే ప్రాణాలు పోతా సారు మా సమస్య పరిష్కరించండి సంవత్సరాలుగా నర్సాపురం డివిజన్ పంచాయతీ అధికారి మరియు మొగల్తూరు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా గానీ ఏ మాత్రం స్పందించకుండా ఉన్నారని స్థానికులు మండిపడ్డారు అడుగడుగులా ఘండంగా ప్రమాదపు అంచున చంటి పిల్లలతో రోజులు గడుపుతూ ఉన్నామని కనీసం పిల్లలకు స్కూల్కు పంపడానికి దారి లేకుండా చేస్తే పంచాయతీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని స్కూల్కు పెళ్లే పిల్లలు ప్రమాదవశాత్తు అందులో పడితే ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా మొగల్తూరు పంచాయతీ అధికారులు గాని డివిజన్ పంచాయతీ అధికారులు గానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు